మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాజు 42వ భాగం. జనం ఎక్కడ చూసినా విపరీతమైన జనం, గొడవ గొడవగా మాట్లాడుకుంటూ గుంపులు గుంపులు. ఏం జరిగింది భాయ్? తాంగాని స్లో చేసి ఒక పౌరుణ్ణి అడిగాడు చంద్ర. షాడో మన సిటీలోకి రాలేదు అని చెప్పారు ఒకసారి, కాదు కాదు వచ్చేశాడని అన్నారు రెండోసారి, చెప్పాడా పౌరుడు. ఇంతకీ వచ్చినట్టా రానట్టా అని విసుగ్గా అడిగాడు చంద్ర. మన పోలీసుల్లో కొందరు సరిహద్దులకి అవతల నుంచి వచ్చిన వారితో కుమ్మక్కయ్య సృష్టించిన వార్తలట రెండు అన్నాడా పౌరుడు. పాకిస్తాన్ ఏజెంట్లతో చేతులు కలిపిన తమ పోలీస్ ఆఫీసర్ బండారం బట్టబయలేందని అర్థమయ్యేసరికి అమితమైన ఆనందం కలిగింది చంద్రకి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి మీద చర్యలు తీసుకోవటం కుదిరే పని కాదు, సరైన సాక్ష్యాధారాలు లభించవు. స్వయంగా మినిస్టర్ గారి కళ్ళెదుట వారితో సంభాషించిన తమ అధికారికి మాత్రం చెడు రోజులు వచ్చేశాయి. ఎందుకైనా మంచిదని అటువంటి వార్తలే సిటీ అంతా ప్రచారం చేయిస్తున్నారు రామ్ దయాళ్ సోదరులు. అందరి కళ్ళు ఆ సంఘటనల మీదనే ఉంటాయి. ఆ సంఘటనలు జరగటానికి కారకుడైన షాడో సాబ్ సంగతి మరుగున పడిపోతుంది. మరింతగా పెరిగిపోయింది చంద్ర ఉత్సాహం. ఇంకోసారి కొరడాని చణేలు మనిపించి కళ్ళాలను వదులు చేశాడు. నాలుగు కాళ్ల సవారీ ప్రారంభించింది గుర్రం. చూస్తూ చూస్తూ ఉండగానే సిటీ లిమిట్స్ని అధిగమించి అంతకుముందు తమ అంబాసిడర్ని దాచిపెట్టిన పాక దగ్గరికి చేరుకుంది. పాక పక్కన ఉన్న బాదం చెట్టు కింద ఒక నులక మంచం వేసుకుని తన కొడుకుతో సహా కూర్చుని ఉన్నాడు పాక యజమాని. ఏమైపోయావురా, చాందిని మేడంని ఎక్కడ వదిలేసొచ్చావు అని అడుగుతూ ఎదురు వచ్చాడు అతని స్నేహితుడు. ఇవాళ నీ గుర్రం భలేగా ఉపయోగపడింది బాబాయ్, రోజూ పెట్టే దాణా కంటే రెండింతలు ఎక్కువ పెట్టు. దాన్ని టాంగా నుండి విడదీసి పాక వెనక్కి తీసుకుపోతూ పాక యజమానికి చెప్పాడు చంద్ర. నేనడిగిన మాటకి సమాధానం చెప్పు అంటూ అతని షర్ట్ని బిగించి పట్టుకున్నాడు అతని స్నేహితుడు. బేటా, నువ్వు వదిలి వెళ్లిన బద్మాష్ని మన రామ్ దయాళ్ సాబ్ అంటూ చెప్పబోయిన పాక యజమాని వైపు చూసి తనకు తెలిసినట్టు తల ఊపాడు చంద్ర. అరే ఉళ్ళుకే పట్టే, నకరాలు పోకు, నేనడిగిన మాటకు సమాధానం చెప్పు అంటూ రెట్టించిన స్నేహితుడి వైపు తిరిగి నవ్వాడు. షాడో సాబ్ దగ్గరికే తీసుకుని పోయావా, తిరిగి ఎప్పుడు తీసుకువస్తావు అడిగాడు అతని ఫ్రెండ్. నాష్తా చేశావా బేటా, పాక వెలుపలికి వస్తూ అడిగింది స్నేహితుడి తల్లి. టైం లేదు పిన్నమ్మా, అర్జెంటుగా నేను వెళ్ళిపోవాలి, ఆలస్యం చేస్తే అందరూ నన్ను బంతాటాడేసుకుంటారు అంటూ అంబాసిడర్ దగ్గరికి పరిగెత్తాడు. ఆయిల్ సరిపోతుందో లేదో అని ఒక 25 లీటర్లు తెప్పించిపోశాను, చూసుకో అన్నాడు నులక మంచం మీది పాక యజమాని. జేబులు తడుముకోబోయిన చంద్ర భుజం విరిగిపోయేటట్టు ఒక దెబ్బ వేశాడు అతని ఫ్రెండ్. ఈ గొడవలో నీకొక్కడికే భాగం ఉందని రెచ్చిపోకు, ఆయిల్ పంపించింది రామ్ దయాళ్ సాబ్, ట్యాంకులో పోసింది నేను, పోయమని చెప్పింది మా నాన్న అన్నాడు. ముఖమంతా నవ్వులమయం చేసుకుంటూ అంబాసిడర్ ఎక్కాడు చంద్ర. సాయంత్రం కలుద్దాం, ఫోర్ట్ దగ్గర చాయ్ బంక్ దగ్గరికి వచ్చేయండి అని అంటూ స్టార్ట్ చేసి వేగంగా రోడ్డు మీదకి పోనిచ్చాడు. 150 మందిని పోగు చేశాడు గగోరి. ఎక్కడో స్టోర్ రూంలో దుమ్ము కొట్టుకుపోతున్న ఇంకో 2 బందూకుల్ని బయటకు తీసి గురిగా పేల్చగల ఇద్దరికి అప్పగించాడు. 10 ఎకరాల పంట పొలం ఇస్తాను, 10,000 క్యాష్ ఇస్తాను, ప్రభుత్వం ఇచ్చే బహుమతుల్లో నా వాటాని కూడా వదిలేసుకుంటాను, ఆ బద్మాష్ని నాకు అప్పచెప్పండి. ఆ బద్మాష్ ఎవరో తెలుసు అందరికీ. ఎండుకు పోయినట్టు తయారైన పెదవుల్ని నాలుకలతో తడిచేసుకుంటూ ఆయుధాలను పట్టుకుని హవేలి చుట్టూ నిలబడ్డారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన మాటల్ని పట్టి చూసుకుంటే ఆ షాడో పట్టపగలు ఎవరి మీదకే ఎగబడిన దాఖలాలు లేవు, చీకటి పడిన తర్వాతనే వచ్చి పడతాడు అన్నాడు వారిలో ఒకతను. ఎప్పుడు వచ్చినా ఫలితం ఒకటే, తను మనిషి కాదు రాక్షసుడు, నల్లతాచు, పగబడితే నాశనం చేయిందే వెనక్కిపోడు. అంతకుముందు కాలువ దగ్గర తన్నులు తిని వచ్చిన వారిలో ఒకతను అన్నాడు. తాచైనా కాకపోయినా నా కంటపడితే మాత్రం ఖతమైపోయినట్టే అన్నాడు బందూకుల్లో ఒకదాన్ని పట్టుకున్న మనిషి. హవేలీ ముఖద్వారం దగ్గర కుర్చీలో కూర్చుని అందరినీ కనిపెట్టుకుని ఉన్న గగోరీకి కరెంట్ షాక్ తగిలినంత పనైంది ఒక అరగంట తరువాత. గగోరీ సాబ్, వచ్చేశాడు షాడో, గ్రామంలోకి వచ్చేశాడు, అతనితో పాటు చాందిని వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి చెప్పాడు ఒక అనుచరుడు. చాందిని ఎవరు బే,
దురుసుగా అడిగాడు గగోరి. పాకిస్తాన్ నాట్యరాణి చాందిని ఎవరిని అడుగుతారేమిటి? దీర్ఘం తీశాడు అనుచరుడు. అయితే ఏంటట, ఆ పిల్లను అడ్డం పెట్టుకుని తను తప్పించుకోవాలని అనుకుంటున్నాడా అని బిగ్గరగా అరవపోయి ఆ మాటల్ని తనలోనే అదిమేసుకున్నాడు గగోరి. నిర్భయంగా నిరాటంకంగా ఒక అందాల బొమ్మను వెంటబెట్టుకుని దుమ్ము ధూళితో అపరిశుభ్రంగా కనిపిస్తున్న దుస్తుల్ని ధరించి వస్తున్న ఒక యువకుడు కనిపించటమే అందుకు కారణం. ఎవడు వాడెవడు? కుర్చీలోనించి లేచి నిలబడుతూ తన అనుచరుడిని అడిగాడు గగోరి. ఆశ్చర్యం నిండిన కళ్లతో చూశాడు అనుచరుడు. ఏంట్రా చూపు, మతిగానిపోయిందా నీకు? గయమని అరిచాడు గగోరి. అతని సాబ్ కాలువ దగ్గర అందర్నీ మడతపెట్టి మట్టిలోకి నెట్టేసిన భూతం బ్రహ్మరాక్షసుడు అని చెప్పాడు అనుచరుడు. వేసేయండ్రా, ముందు వాడిని పడగొట్టేయండి. పళ్ళు బిగించి తన అనుచరులందరినీ హెచ్చరించాడు గగోరి. తప్పుకోండి, పక్కకు తప్పుకోండి అని అరుస్తూ రెండడుగులు ముందుకు వేశాడు బందూకుల్ని పట్టుకున్న వారిలో ఒక మనిషి. మండు టెండలో నాట్యం చేయటం వల్ల నుదుటిమీద ప్రత్యక్షమైన స్వేద బిందువుల్ని అద్దుకుంటూ షాడో పక్కనే అడుగులు వేస్తున్న చాందిని చటుక్కున వేగాన్ని పెంచి షాడోకి అడ్డుగా నిలబడబోయింది. నిర్మోహమాటంగా పక్కకు నెట్టేశాడు షాడో. కంటికి కనిపించనంత వేగంతో క్రిందికి వంగాడు. కుడికాలి బూటుకు అడ్డంగా బిగించి ఉన్న డాగర్ని అదే వేగంతో చేతిలోకి తీసుకున్నాడు. అయిపోయాడు, ఒక్క తూటాతో గజదొంగ షాడో ఖతమైపోయాడు అంటూ బందూకు ట్రిగ్గర్ని ప్రెస్ చేశాడు గగోరి అనుచరుడు. నిప్పులు వెదజల్లుతూ బ్యారెల్లోనించి బయటకు వచ్చింది తూట. దాని వెనుకే దట్టంగా పైకి లేచాయి నల్లటి పొగలు. అవి క్లియరైన తర్వాత కనిపించిన దృశ్యం మిగిలిన వారందరినీ కంగారు పెట్టేసింది. బందూకు గర్జిస్తున్న సమయంలోనే గింగిరాలు తిరుగుతూ గాలిలోకి లేచింది షాడో తన బూటుకాలి దగ్గర నుంచి బయటికి తీసిన డాగర్. తూటాతో సమానంగా ముందుకు దూసుకుపోయింది. అది తూటాకి తగిలిందో తూటా దానికి తగిలిందో ఎవరికీ కనిపించలేదు. తూటా మాత్రం షాడో నిలబడిన ప్రదేశానికి 4 అడుగుల దూరంలో నేలమీద పడి దుమ్ము తెరల్ని రేపింది. డాగర్ మాత్రం సూటిగా పోయి బందూకు పట్టుకున్న మనిషి చేతిలో దిగబడింది. ఎర్రగా కాల్చిన ఇనుపచువ్వ వచ్చి దిగబడినట్టు చెవులు చిల్లులు పడేలా అరిచాడతను. బందూకు జారి కింద పడిపోయింది. తన చేతిని గుండెలకు అదుముకుంటూ నేలమీద చతికిల పడిపోయాడతను. తప్పుకోండి, పక్కకు తప్పుకోండి, తను కూడా అరుస్తూ 3 అడుగులు ముందుకు వేశాడు రెండో బందూకును పట్టుకున్న మనిషి. ట్రిగ్గర్ని ప్రెస్ చేయటం మాత్రం చేతకాలేదు అతనికి. కొట్టండ్రోయ్, బద్మాష్ని పడగొట్టండి, కొట్టేయండి, పిచ్చి పట్టినట్లు అరుస్తూనే ఉన్నాడు గగోరి. కందిరీగలు వేలకు వేలు ఆ ప్రదేశంలోకి వస్తున్న శబ్దం చాలా నెమ్మదిగా మొదలై చూస్తూ చూస్తూ ఉండగానే గుండెలు జలధరించే స్థాయిలోకి చేరుకుంది. అంతకుముందు ఒక్క క్షణం వరకు నిర్మానుష్యంగా ఉన్న గగోరి హవేలీ ముందున్న ఖాళీ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యారు గ్రామంలోని ప్రజలు. ఆడామగ మాత్రమే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కట్టకట్టుకుని వచ్చేశారు. కొండరాళ్లతో గోడ కట్టినట్టు షాడోకి చాందినీకి అడ్డుగా నిలుచున్నారు. బందూకుని ప్రయోగిస్తే గ్రామస్తుల్లో ఎవరో ఒకరు గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోతారని అర్థమై తలతిప్పి గగోరి వైపు చూశాడు అనుచరుడు. దేవి ముఖాలు వేసుకుని చూస్తున్నారేమిటి? ముప్పొద్దుల్లా పశువుల్ని మేపినట్టు మిమ్మల్ని మేపి జేబుల నిండా డబ్బులిస్తున్న దేనికి? వేసేయండి, అందరి తలలు పగలగొట్టేయండి. దారుణమైన కోపంతో చలిజ్వరం వచ్చినట్టు వణికిపోతూ అరిచాడు గగోరి. ఆయుధాల్ని బిగించి పట్టుకుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అతని అనుచరులందరూ. ఒంటరిగా ఉన్నవాళ్లని చుట్టుముట్టి చావగొట్టేయటం చాలా తేలిక. వందలకు వందలుగా వచ్చిపడిన జనాల్ని ఎదిరించటం అంటే అది మాటలు చెప్పినంత తేలిక కాదు. ఒకళ్ళని పడగొట్టే లోపల 10 మంది ఎదురు తిరుగుతారు. పగిలేది వాళ్ల తలలు కాదు, తమవి. పోయేది వాళ్లు కాదు, తాము. ధైర్యం చేసి ఆ జనం వెనుక ఉన్న షాడో కేసి చూశాడు వారిలో ఒకతను. తనను మట్టుపెట్టడానికి గగోరి తన చెంచాలనందరినీ పోగుచేసి ఉంచాడన్న భయం కానీ ఏ క్షణంలోనైనా పేలటానికి సిద్ధంగా ఉన్న బందూకు తన గుండెలకేసి గురిపెట్టబడి ఉన్నదన్న సంకోచం కానీ పొరపాటున కూడా కనిపించటం లేదు అతని ముఖంలో. అసలు అక్కడ ఎటువంటి గందరగోళం జరగటం లేదన్నట్టు నిదానంగా నిలబడి బీడీ వెలిగించుకుంటున్నాడు. లేనిపోని సాహసం చేయకండి గగోరి సాబ్, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి అంటూ జనం మధ్యలో నుంచి ముందుకు వస్తూ బిగ్గరగా అన్నాడు పోస్టు మాస్టర్. ఒరే ఒరే పోస్టు మాస్టరు, నువ్వొట్టి బద్మాష్వి, నీకు రోజులు మూడిపోయాయి,
నిన్ను కిందికి నెట్టి నీ గుండెల్ని పగలగొట్టిస్తాను అంటూ తనకు సమీపంలో ఉన్న అనుచరుల వైపు చూశాడు గగోరి. 25 ఎకరాలు ఇస్తాను ముందా దొంగవెధవని కొట్టిన వాళ్ళకి, నా మనిషిగా నటిస్తూ నాకే ద్రోహం చేస్తున్నాడు అని అరిచాడు. ఇవ్వటానికి మీకు ఆస్తులంటూ ఏమైనా మిగిలితే అప్పుడివ్వచ్చు. ఇంకో 1 గంట 6 గంటలో రామ్దయాళ్ సాబ్ వచ్చేస్తున్నాడు, ఆయన తమ్ముళ్ళు కూడా వస్తున్నారు. ఆలోచించుకోండి ఎవరు ఎవరి గుండెల్ని పగలగొట్టిస్తారు. సమాధానమిచ్చాడు పోస్టు మాస్టర్. అతను ఆ మాటల్ని అనటం, పరుగులాంటి నడకతో అక్కడ రామ్దయాళ్ ప్రత్యక్షమవటం ఒకేసారి జరిగింది తన తమ్ముళ్లతో కలిసి. కాలవ మీది వంతెన నాశనమైపోవటం వలన తాము కూడా నీళ్లల్లోకి దిగి నిలువెల్లా తడిసిపోయి ఆ తడిదుస్తులతోనే వచ్చారు వాళ్ళు. వస్తూనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఎవరు. బుల్డోజర్ల మాదిరి గగోరి మీదికి దూసుకుపోయారు. కొట్టన్రోయ్, అందరినీ పడగొట్టేయండి అని గొంతు చించుకుని అరుస్తూ వెనక్కి తిరిగి హవేలీలోకి పరిగెత్తే ప్రయత్నం చేశాడు గగోరి. 10 అడుగులు కూడా వేయలేకపోయాడు. ముఖద్వారం దగ్గరికి కూడా పోకముందే మెడను దొరకబుచ్చుకుని కిందికి నెట్టాడు రంగరాజు. నిలబడిన ప్రదేశాలలో నుంచి 1 అడుగును కూడా అవతలికి గాని ఇవతలికి గాని వేయలేకపోయారు గగోరి అనుచరులు. రామ్దయాళ్ని అతని సోదరుల్ని చూడగానే మరింతగా ఆవేశానికి గురైపోయారు గ్రామస్థులు. మిడతల దండు మాదిరి వచ్చి పడిపోయారు. ముఖాలు పగిలి కిందికి వాలిపోయారు గగోరి అనుచరులు చాలామంది. ఎదురు తిరగటానికి ప్రయత్నించిన వాళ్లకి మరింత బలంగా తగిలాయి దెబ్బలు. బందూకును పట్టుకుని ఉన్న మనిషి పరిస్థితి అయితే మరింత చండాలమైపోయింది. బందూకుని లాక్కుని దాన్ని తిరగేసి అతని తల పగలగొట్టేశాడు ఒక పౌరుడు. క్రిందికి నెట్టి గుండెల మీద పాదం మోపి అదిమాడు. హవేలీ కిటికీలు పగిలిపోవటం మొదలుపెట్టాయి. తలుపులు ధ్వంసం కావటం ఆరంభమైంది. క్రింద పడిపోయిన గగోరి గుండెల్ని నిజంగానే చీల్చటానికి ప్రయత్నిస్తున్న రంగరాజు ఎదుటపడి బావురుమన్నది గగోరి భార్య. చేతులు జోడించింది. బిడ్డ మనసు తెలుసుకుని ఆమె అభిప్రాయాన్ని గౌరవించమని చెప్పినా వినలేదు. నా బిడ్డను నాకు కాకుండా చేశాడు. సంతానం కలిగి ఉండి కూడా గొడ్రాలి బతికైపోయింది నాది. ఇప్పుడు నాకింకా దారుణమైన పరిస్థితిని కల్పించవద్దు అంటూ వాపోయింది. వదిలేబే, వాడి పని అయిపోయింది. మేం కాలువలో ఉన్న పైపులు పగలగొట్టినప్పుడే వాడి రాత మారిపోయింది చిన్నగా అన్నాడు గంగారాం. రామ్దయాళ్తోనూ అతని తమ్ముళ్లతోనూ కలిసి వచ్చాడు. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా షాడో వెనుక నిలుచున్నాడు. అప్పటి వరకు తలతిప్పి షాడో వైపు చూశాడు రంగరాజు. పూర్తిగా కాలిపోయిన బీడీని కిందికి వదిలి కాలితో నలుపుతూ తల ఊపాడు షాడో. గగోరి జుట్టు పట్టుకుని పైకి లేపాడు రంగరాజు. దుమ్ముతెరలు రేపుతూ రాకెట్ మాదిరి తోసుకువచ్చింది అంబాసిడర్. అగ్నిజ్వాలల్లో పడి మాడి మసైపోయిన కట్టడం ముందు ఆగింది. డోర్ తెరుచుకుని కిందికి దిగి చుట్టూ చూశాడు చంద్ర. షాడో సాబ్ అక్కడే ఉంటాడని ఆశించాడు అతను. చాందినీ మేడం కూడా కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. ఒక్కళ్ళు కూడా కనిపించకపోయేసరికి తల బాదుకుంటూ ఆ కట్టడం వెనుక భాగంలోకి బయలుదేరబోయాడు. షేర్ ఆటో కంటే దరిద్రంగా తయారైపోయింది నా కార్. నీ ఇష్టం వచ్చినట్టు వాడేయటానికి నీకు నేను పర్మిషన్ ఇవ్వలేదు. వినవచ్చాయి ఆ మాటలు. గతుక్కుమన్నాడు చంద్ర. కట్టడం వెనుక ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు కులకర్ణి గారు. దుమ్ము ధూళితో మలినమైపోయి ఉన్నాయి దుస్తులు. కోటు జోబులో ఉన్న సిగార్ని తీసి వెలిగించుకుంటున్నారు. పరిస్థితులు తరుముకుంటూ వచ్చేశాయి సార్. అందుబాటులో ఇది ఒక్కటే ఉంది. వేరే వెహికల్ని వెతుక్కునే టైం దొరకలేదు. దగ్గరికి పోయి చేతులు కట్టుకుంటూ వినయంగా అన్నాడు చంద్ర. చెత్త చెత్త చేసేశావు, పనిచేస్తుందా అని అడిగారు కులకర్ణి. అబ్బో, ఇంకో 25 సంవత్సరాలు దీనికి ఢోకాలేదు సాబ్. చిన్న చిన్న రిపేర్లు సరిపోతాయి. వెనుక ఉన్న వెహికల్ వైపు సగర్వంగా చూస్తూ చెప్పాడు చంద్ర. మనం ఢిల్లీ వెళ్లే వరకు అడ్డం పడకుండా ఉంటుందా అని మరో ప్రశ్న వేశారాయన. ఢిల్లీ ఏమిటి సార్, అవసరమైతే కన్యాకుమారి వరకు నడుస్తుంది. దీన్ని కొట్టే వెహికల్ మన దేశంలో లేదు సార్, మరింత కాన్ఫిడెంట్గా చెప్పాడు చంద్ర. చెప్పిన వెంటనే వచ్చేసింది అతనికి అనుమానం. తను విన్న మాటలు నిజమో కాదో, తను పొరపాటు పడుతున్నానేమోనన్న సంశయం కలిగింది. అనుమానం అంటూ వస్తే క్షణం కూడా ఆగే మనస్తత్వం కాదు చంద్రాది. మనమంటున్నారేమిటి సార్, మీ డ్రైవర్ సిటీలోనే ఉన్నాడు కదా,